వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సోమశిల జలాశయ ప్రాంతాన్ని బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్నాటి ఆంజనేయులు జిల్లా నేతలు ఆత్మకూరు నియోజకవర్గ బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన వెంటనే జలాశయ మరమ్మతులు చేపట్టాలని లేకుంటే సోమశిల ప్రాజెక్టు పటిష్టత ప్రశ్నార్థకంగా నెలకొంటుందని తెలిపారు కార్నాటి ఆంజనేయరెడ్డి. మంత్రి పదం నేను చెప్పేది పోరాటం చేసిన ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఈ దిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కనీసం విజ్ఞత ఉందా కనీసం ఈ రైతుల పట్ల బాధ్యత ఉందని మనకు అనిపిస్తుంది. ఈ రోజు ఏ క్షణంలోనైనా మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్ట్ కిందనే పెద్ద ఎత్తున ఉన్న బండలు అదే విధంగా ఆప్రాన్ అదే విధంగా కాంక్రీటు ఇవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. చూస్తూ ఉంటే అసలు నేను ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని. రైతులు చెప్పారు డ్యామేజ్ జరిగిందని, కానీ ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని నేను ఊహించలేదు. కానీ ఈ మంత్రి ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి మంత్రి ఉన్నారు ఆయన గౌతమ్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి స్వయంగా వ్యక్తిగతంగా చాలా దగ్గర వాళ్ళు, క్యాబినెట్లో ఆయనకి చాలా దగ్గరగా ఉంటారు. మంత్రి ఏ రోజైనా వచ్చి పరిస్థితులను పరిశీలించాడో లేదో నాకైతే అర్థం కావడలేదు. మంత్రి బాధ్యత రాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ అనేక మంది కూడా ఎవరో ఒక మాకు తెలిసిన కుటుంబంలో ఒక పాప కూడా ఈ డ్యామేజ్ దగ్గరకు వచ్చి 2 సంవత్సరాల పాప చనిపోవడం జరిగిందని కూడా తెలిసింది వాళ్ళ ఇంటికి.